ఆ పని మీదే ఉన్నాను. గుడ్. అయితే నీ పని అవుతుందిలే. ఏం పని అవుతుందో, ఇంటికి వెళ్తే పని అవుతానే ఉంది. బాగా ఫ్లరిష్ అయ్యే టైంలో బిజినెస్ దెబ్బతింది, దాంతో అప్పులయ్యాయి. మా ఆవిడ నన్ను పనికి మాలిన వాడిని అనుకుంటుంది. నన్ను నా అసిస్టెంట్లే మోసం చేశారు, లేకపోతే లాస్ట్ మంత్ మొత్తం తీర్చేసేవాడిని. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను చేయగలిగింది ఏదైనా సరే. మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తే చేస్తావా? ఏంటి, నేను ఇప్పిస్తే చేయకూడదా? అబ్బే అదేం లేదు, ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించాలి. నేను మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మరి బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? చూడు, ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఒక రెండేళ్ళు జాబ్ చేయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సరే, నేను మా బాస్తో మాట్లాడి నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. సరే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్ శ్రీనివాస్, ఎంబీఏ. మీకు చెప్పాను కదా ఇతని. నమస్కారం అండి. కూర్చో. మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి నువ్వెందుకు సారీ చెప్పడం, హర్ట్ అవ్వడం, జాబ్ వదులుకోవడం? నిన్నంటే నాకు బాధగా ఉండదా? నీకెందుకు బాధ? నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు. నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు. నా మంచితనం గురించి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అదంతే నాకు తెలుసు. నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు. లేదు సీను, నిజంగా థ్యాంక్ యూ. కానీ నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, ఎలా? సిన్సియర్ గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది. అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులాడు మన కోసం ఆగడు కదా. డోంట్ వరీ, అన్ని సెటిల్ అవుతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే బాయ్. హాయ్ సీను, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్, జస్ట్ ఇప్పుడే. ఆహా, భలేగా ఉంది కదూ. ఏంటది ఆ తెల్ల మేఘం? అప్పుల భారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ. నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా? ఏయ్, నీకు పెద్ద అప్పే ఉంది, కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది. కథలు చెప్పకు. కథలు కాదు, నిజం. సరే అయితే నేను కళ్ళు మూసుకొని చిటికేస్తాను, నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను.